ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా అక్కడ నిమ్మకాయే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రకరకాల సిట్రస్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి అదేదో చేతబళ్ళా ఇవి దేశమంతా విపరీతంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు వ్యాధి సహజ నివారణ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. 2019లో మొదటిసారిగా చైనాలో COVID-19 కేసు నమోదైన నాటి నుంచి అక్కడి ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేసింది. అయితే కొన్నేళ్ల క్రితం ఆ విధానాన్ని సడలించడంతో కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. టీకాలతో పని కాదనుకోవడమో లేక మరేదైనా కారణంగానో తెలియటం లేదు. కానీ ఆ దేశంలోని ప్రజలు కోవిడ్ నివారణ కోసం సహజ నివారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా బీజింగ్, షాంఘై వంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా నిమ్మకాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎవరు చూసినా వీటిని విపరీతంగా తింటున్నారు. అయితే ఆ దేశంలోని వార్తా సంస్థల నివేదికల ప్రకారం అరకిలో నిమ్మకాయల ధర ఒకప్పుడు 2 యువాన్లుగా ఉండగా అవి ఇప్పుడు 6 యువాన్లుగా ధర పలుకుతున్నాయి. కరోనా బారి నుంచి బయటపడేందుకు ఇంకా రోగ నిరోధక శక్తి పెరగటానికి విటమిన్ సి ఉపకరిస్తుందని అక్కడి ప్రజలు నమ్మటమే ఇందుకు కారణం. ఇప్పుడు రోజుకు 20 నుంచి 30 టన్నుల నిమ్మకాయల విక్రయాలు పెరిగాయని చైనా రైతులు అంటున్నారు. కేవలం నిమ్మకాయలే కాక తాజా కూరగాయలు, బెర్రీ, నారింజ, పీచెస్ వంటి వాటికి కూడా భారీగా డిమాండ్ పెరిగిందని చైనా రైతులు అంటున్నారు. గడిచిన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్ లో పరిస్థితి పూర్తిగా చేయదాటిపోయేలా మారింది. ఇక చైనాలో వేలాది మంది ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉండిపోతున్నారు. ఈ తరుణంలోనే ఆ దేశంలో ఒక్కసారిగా నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోయింది.